నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానా అని మీరందరూ ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు. ఈయన వైవాహిక సలహాదారుడా, ఇటువంటి అప్రస్తుత విషయాలు చర్చిస్తున్నాడు అని అనుకుంటారేమో. అది తప్పు. నీ స్వీయ జీవితం ఆనందమయంగా సంతృప్తితో నిండి స్థిరంగా ఉండి ఉంటే తప్ప నీ భావి జీవితాన్ని ప్రకాశవంతంగా చేసి లక్ష్యసిద్ధి కోసం అంటే పరిణామ ప్రగతిలో గమ్యాన్ని చేరటం జరగని పని. నువ్వు నీ భార్య, నువ్వు నీ పిల్లలు ఎప్పుడూ కీచులాడుకుంటూ వాదులాడుకుంటుంటే ఇంట్లో శాంతి అనేది మృగ్యమైపోతే నువ్వసలు ఎలా కూర్చుని ధ్యానం చేసుకోగలుగుతావు? అప్పుడు ధ్యానం గురించి ఎవరైనా ఆలోచించగలరా? కానీ ధ్యానం చేయనిదే, నీ హృదయపు లోతులలో ఉన్న విలువలను గుర్తించనిదే, హృదయాన్ని ఆప్తులకు సమర్పించిన కొద్దీ ఆ ప్రేమ తిరిగి వృద్ధి చెందుతూ ఉంటుందనే వాస్తవాన్ని నువ్వు గ్రహించనిదే, నీ ఇంటిని నువ్వెలా చక్కదిద్దుకోగలవు? ఇచ్చిన కొలది వృద్ధి చెందేది అదే, ఇస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది. మరి దీనినెలా అర్థం చేసుకుంటావు? అందువల్ల యోగ సాధన ప్రాపంచిక విషయాల దృష్ట్యా కూడా చాలా అవసరం.